ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బడ్జెట్లో రైతుల కోసం ప్రత్యేకంగా మరో వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం అందించబోతోంది. ఈ పథకానికి బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. దీనికి విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రైతులకు పెద్దపీట వేస్తూ మంగళవారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు 5,000 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ ప్రవేశపెడుతోంది. 2019-20 సంవత్సరానికి ఈ పథకానికి 5,000 కోట్ల రూపాయలు నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం వివిధ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ పెంచి వరి, చెరుకు, ప్రత్తి మరియు వేరుశనగ పంటలకు ఉన్న రాయితీని 10,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు, మొక్కజొన్న పంటకు 8,333 రూపాయల నుండి 12,500 రూపాయలకు, పప్పుధాన్యాలకు మరియు పొద్దుతిరుగుడు పంటకు 6,250 రూపాయల నుండి 10,000 రూపాయలు చేసింది. దీనివల్ల 39,33,000 మంది రైతులు లబ్ధి పొందుతారు. 2.5 లక్షల రాయితీతో ట్రాక్టర్ల పంపిణీ చేసినట్టు యనమల తెలిపారు. కర్నూలులో 650 కోట్లతో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి 2వ దశలో 35,508 మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా 88,780 ఎకరాలు సాగులోకి వచ్చిందని, బిందు సేద్యం ద్వారా 7.25 లక్షల రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 2,50,000 రూపాయల గరిష్ట రాయితీతో ట్రాక్టర్లు మరియు రొటోవేటర్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. విత్తన పరిశ్రమలో పరిమిత మౌలిక సదుపాయాలను గుర్తించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విశ్వ విత్తన కేంద్రంగా తీర్చిదిద్ది, తద్వారా తక్కువ ధరకు మేలు రకమైన విత్తనాలు లభ్యమయ్యే దిశగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయ సౌజన్యంతో కర్నూలు జిల్లాలో 650 ఎకరాల మెగా విత్తన పార్కును ప్రభుత్వం ఏర్పరిచింది. 7.3 లక్షల హెక్టార్లు సస్య శ్యామలమయ్యాయని మంత్రి తెలిపారు. 4 ఏళ్లలో కౌలు రైతులకు పంట రుణాలను 272 కోట్ల నుంచి 4,957 కోట్లకు పెంచామన్నారు. 11.06 లక్షల మంది కౌలు రైతులు రుణాలు పొందనున్నారని, 83,396 ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు అభివృద్ధి చేశామని యనమల పేర్కొన్నారు. 2014-15 సంవత్సరంలో 134,000 కౌలు రైతులు తీసుకున్న రుణం మొత్తం 272 కోట్ల రూపాయలు కాగా, 2018-19 సంవత్సరానికి 11,06,000 కౌలు రైతులు 4,954 కోట్ల రూపాయలు మేరకు రుణ సౌకర్యాన్ని పొందారు. పశుగ్రాసం అభివృద్ధికి 200 కోట్లు కేటాయించామన్నారు. పశువులపై బీమా కోసం 200 కోట్లు కేటాయించామని, ఆక్వాపై విద్యుత్ టారిఫ్ 4.13 రూపాయల నుంచి 2 పైసలకు తగ్గించామన్నారు. 4.5 ఏళ్లలో వ్యవసాయంపై 81,554 కోట్ల వ్యయం చేసినట్లు మంత్రి తెలిపారు.